గురుగారు, ఈ మధ్య మనం వార్తల్లో చూసుకున్నట్టయితే ఒక న్యూస్ అనేది సంక్రాంతి వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లా ఒకటి ఆ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అని సంక్రాంతి వచ్చిన కీడు కొత్తగా పుట్టుకొస్తున్న పుకార్లు. ఒక కొడుకు ఉన్న వాళ్ళు గాజులు పెట్టుకోవాలని చెప్పేసి అని ఇట్లా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. లేదంటే తల్లికి కీడు శంకిస్తుంది అని చెప్పేసి. అని ఇది కొంతమంది విద్యా అంటే చదువుకున్న వాళ్ళు కొంతమంది దీన్ని కొట్టిపారేస్తున్నారు. సో కొత్తగా పండితులు ఇట్లా పుట్టిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒకటి విషయం, పండితుల మీద పడేసి ప్రయత్నం చేయకండి. పండితులు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నం చేయరు. అంటే నాకు తెలిసినంత వరకు కొంతమంది వ్యాపారస్తులు, అంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని అంత పట్టించుకోకపోయినా కానీ విలేజెస్ లో ఉన్న వాళ్ళందరూ దీన్ని ఎక్కువ తీసేసుకుని ఏదో జరిగిపోతుంది అన్నట్లు అంటే భయపడిపోతున్నారు అనమాట. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 1988-89 లో 88-89 లో మీకు చిన్నప్పుడు, మీరు చిన్నపిల్లలు అనుకుంటారు, ఓ స్త్రీ రేపురా ఒకటి ఉండేది గోడల మీద బొగ్గుతో, ఓ స్త్రీ రేపురా అని చెప్పి రాసేవాడు. మన చాలా కూడా చెప్పాను ఈ విషయం గురించి. అయితే ఈ సంక్రాంతికి ఒక కొడుకు ఉన్న వాళ్ళకి ఇద్దరు కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గాజులు తీసుకోవాలని, అవి తీసుకొని వేసుకోవాలని కీడు దొరుకుతుందని చెప్పేసి చెప్పేటువంటి మాటలు, ఇద్దరు కొడుకు ఉన్న వాళ్ళు ముగ్గురు కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గాజులు తీసుకోవాలని, దీనికి ఒక కామెంట్ చెప్తాను. మా అక్కయ్య గారు కామెంట్ చేస్తూ స్టేటస్ లో పెట్టుకుంది ఏంటంటే, ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు అడుగుతాము, కానీ మీరు గాజులు ఇవ్వాలి తప్పకుండా, అవి బంగారు గాజులు అయ్యి ఉంటేనే ఇవ్వాలి మా అక్క చెప్తుంది. మాకే మాకే స్టేటస్ లో పెట్టుకుంది బంగారు గాజులు ఇవ్వాలి, మాకే ఒక్కడే కొడుకు. కాబట్టి అలా అంటే ఇలాంటి కామెడీ జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్య. సరే ఏదేమైనా ఇది పండితులు ఏమి పుట్టింది కాదు, పుకార్లు మాత్రమే. వ్యాపారస్తులు కొంతమంది ఏదో దాన్ని పెట్టుకోరు తప్ప అటువంటివి లేవు. సరే నువ్వు గాజులు కొనాలనుకుంటే కొనుక్కో తీసుకోవచ్చు, సుమంగళి ద్రవ్యాలు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దాన్ని కేవలం ఇది శాస్త్రంతో ముడిపెట్టి, సంక్రాంతి పండగకి ముడిపెట్టి దాన్ని కీడు దొరుకుతున్న విషయం మాత్రం కరెక్ట్ కాదు. అలాంటివి ఎక్కడా శాస్త్రంలో లేవమ్మా. ఇద్దరు కొడుకు ఉన్న వాళ్ళు కానీ, ముగ్గురు ఉన్నవాళ్ళు కానీ, ఐదుగురు ఉన్నవాళ్ళు కానీ, ఒక్కడున్నవాడు కానీ హాయి గాజులు ఇచ్చిపుచ్చుకోండి, పర్వాలేదు. దానికి నేను పొద్దున చెప్పండి, వ్యాపారస్తులు బాగుపడే మంచిదే, పండగ పూట నిండు గాజులు ఇంకా మంచిదే. కానీ ఇటువంటి మూఢనమ్మకంతో వెళ్ళకండి. అసలే జ్యోతిష్యం అన్నా ఆధ్యాత్మిక విషయాలన్నా పడనీయకుండా వ్యక్తులు, అది జన అజ్ఞాన వేదికలు పెరిగిపోయినాయి బాగా మా మీద. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి తీసుకొచ్చి పండితులు చెప్పారటువంటి భావన మా మీద నెట్టివేయకండి. పండితులు ఎవరు చెప్పలేదు, కేవలం వ్యాపారస్తులు లేదా ఇంకెక్కడో ఆడవాళ్ళు ప్రచారం అయినటువంటి విషయం బాగా స్ప్రెడ్ అయింది. విషయం మాత్రం మంచిది. ఇటువంటివి వినట్టుగా అయోధ్య రాముడి ప్రచారం అయితే ఇంకా మంచిది. ఇంకా ప్రతి చోట కూడా రామనామ స్మరణ ఇంకా మంచిది. శుభమస్తు గురువు గారు, మాకు చాలా చక్కగా చెప్పారు.